ఇయర్స్ ఆ కెనాల్ తీసుకెళ్లి దాన్ని కలపడానికి అన్ని కొండలు ఉన్నాయి అక్కడ. మనమే పురుషోత్తపట్నం చేసి దాని వర్క్ ప్రారంభమే అవలా. సరే ఇప్పుడు మెయిన్ డ్యామ్ కట్టాలంటే అలా అంత ఎత్తు పెరిగితే 10,000 కోట్లు ఇవ్వాలి, ఇంకొక 4 అడుగులు పెరిగితే 15,000 కోట్లు ఇవ్వాలి. సబ్మర్జెన్స్ ఏరియా అక్కడ వీళ్ళు డ్యామ్ కడుతున్నారు, అందుకే డ్యామ్ జోలికే వెళ్ళలేదు వీళ్ళు. ఆఫర్ డ్యామ్ కూడా ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలే, జెట్ గ్రౌటింగ్ వేశారట, కెల్లర్ కంపెనీ వాళ్ళచే చేయించామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక 20 సార్లు చెప్పారు, అది నిన్న ఎవరో ఫోటో పంపారు నాకు. జెట్ గ్రౌటింగ్ అంతా కన్నాలు పడిపోయింది, పెద్ద పెద్ద కన్నాలు, ఆ కన్నాలు తీసి ఫోటోలు తీసి పంపారు. ఇదేంటే జెట్ గ్రౌటింగ్ అని, ఇది ఎక్కడ జరగలా. మన నెట్ లో చూసామనుకోండి చాలా రేర్ గా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సాయిల్ పరిస్థితిని బట్టి జెట్ గ్రౌటింగ్ చేయాలనుకున్నారు, చేశారు. జెట్ గ్రౌటింగ్ కొట్టుకుపోతే వెంటనే ఏం చేయాలని ఆలోచన చేయాలి కదా. అసలు ఆ ఫోటోలు పంపించింది తప్పుడు ఫోటోలా నిజం ఫోటోలా? ఆ ఫోటోలు పంపించిన వాళ్ళు మీ డిపార్ట్మెంట్ వాళ్లే, అక్కడ బాగా తరోగా నాలెడ్జ్ ఉన్న వాళ్లే. వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే నా చేత చెప్పించారో అవన్నీ జరిగాయి. మీరు రోజు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలను తీసుకెళ్లి బస్సుల్లో తీసుకొచ్చి చూపిస్తున్నారు. నేను ఇక్కడ సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాను, బాబు మీ అటెండర్ని ఎవరైనా పంపించండి చాలు, నేను చూపిస్తాను. అక్కడ మీ ప్రభుత్వం తరఫున ఎవరైనా ఒక మనిషిని పంపించండి, నా దృష్టికొచ్చినవి నేను చూపిస్తాను. ఒకవేళ తప్పనుకోండి ఆయన చెప్తాడు, నేనంటే ఒక్కడిని అనలేదు, మీరు అందరూ వస్తారుగా. అరుణ్ కుమార్ చెప్పిన వాడు ఎవడ అంత, నేనేమి నాకు తెలుసు నేను చెప్తున్నానని అంటలా. నాకేమి ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదు, నాకేమి డ్యామ్స్ అవి కట్టిన నాలెడ్జ్ లేదు. అయితే చెప్పిన ప్రతిదీ కూడా కరెక్ట్ గా జరిగిపోతుంది. 2015 గుర్తు తెచ్చుకోండి ఒకసారి, 2015 అక్టోబర్ లో చెప్పాను నేను, అసలు అక్కడ పోలవరం పని జరగటం లేదు. సైమల్టేనియస్ గా పోలవరం చేస్తున్నాం, పట్టిసీమ చేస్తున్నాం అని చెప్తుంటే పోలవరం పని అసలు మొదలే పెట్టట్లేదు, ఏమీ జరగట్లేదు. మీరు పట్టిసీమ కట్టడంతో అసలు పూర్తిగా పడిపోయిందని ఆ మాట ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు? 2017లో ఒప్పుకున్నాడు. అలా చేయటం చేత కాదు, వీళ్ళని తీసేస్తున్నాం, కొత్త కాంట్రాక్టర్లు పెట్టుకుంటున్నాం. మీరు ఇది ఆఖరి 5 నెలలు, ఈ 5 నెలల్లో మీరు శ్వేతపత్రం ప్రకటించండి, ఒక వైట్ పేపర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, పోలవరం వర్క్ ఎలా ఎలా జరిగాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయి. అలాగే ఈ అప్పులు తీసుకోవడాలు కుటుంబరావు ఏదైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అది ఒక వైట్ పేపర్ చెప్పండి. ఈ 12,600 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు? మీకు ఈ సంవత్సరంలో జరిగే వర్క్ 3,000 కోట్లే ఉన్నాయని తెలిసి కూడా ఒకేసారి 12,600 కోట్లు 4 ఏళ్లకు సరిపడ, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మీదవని ఎవరిదవని, నెక్స్ట్ గవర్నమెంట్ పూర్తయ్యే వరకు మున్సిపాలిటీలకు ఎంత అయితే అవసరం ఉంటుందో ఇప్పుడే లెక్క కట్టి అప్పు తీసుకుని వర్క్ ఎవరికో ఇంట్రెస్ట్ చేసేయడం అనేది ఎవడిచ్చారు మీకు అధికారం? కేబినెట్ నిర్ణయం తీసుకుంటే నేను చెప్పినట్టు చేసేయచ్చా? మనకు అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది అంటే ఎక్కడో వెళ్ళక్కల. ఒక్కసారి అలాగా గోదారెడ్డి మీదకి వెళ్ళండి, ఇసుక ఏంటని చెప్పి ఈవేళ అడిగాను. ఇసుక్కి కూలీ తీసుకొచ్చి ఇసుక ఒడ్డు మీద వేసినందుకు యూనిట్కి 700 రూపాయలు ఇస్తారట, అది లోడింగ్ చేసినందుకు యూనిట్కి 100 రూపాయలు ఇస్తారట, ప్లస్ లారీ ఎక్కడికి వెళ్తే అక్కడికి లారీకి రాయి. ఈవేళ మార్కెట్లో ఎంత ఉంది? 4,000 రూపాయలు ఇస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. అందులో 800 రూపాయలు ప్లస్ లారీ కిరాయి. ఎవడన్నా మీలో ఎవరన్నా ట్రై చేయండి, ఫ్రీ ఇసుక ఒక లారీ పట్టుకెళ్లి
మీరు 800 రూపాయలకి ఆ లారీ లోడ్ చేయించి అక్కడ పెట్టగలిగితే ఈ గవర్నమెంట్ మీద నేను చేసిన అన్ని ఆరోపణలు తప్పని ఒప్పుకుంటాను. పోనీ ఈ రేట్ వద్దు, గవర్నమెంట్ వాళ్ళు ఒక రేట్ ఇస్తున్నారు, గవర్నమెంట్ రేట్లు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ లో కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా వేసి ఇస్తారు. గవర్నమెంట్ వాళ్ళ రేటు బొమ్మూరులో మా ఫ్రెండ్ కాంట్రాక్టర్ ఉంటే అడిగాను, ఎంత ఇస్తున్నారా నీకని. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే రేటు బొమ్మూరుకు చేర లారీకి 3600. ఒకటి అంటే 2 యూనిట్లు తీసుకెళ్తే 3600 రూపాయలు ఇస్తారని. ఎంత అవుతుంది అంటే అది రేటు మామూలుగానే డబల్ ఉంటుంది. మామూలు మనం కట్టుకుంటే దాంట్లో సగంకే వస్తుంది. గవర్నమెంట్ రేటు కాబట్టి వాళ్ళు ఎక్కువ రేట్లు వేస్తారు, ఆ రేటు ప్రకారం పెట్టారు. నీకు ఎంత అవుతుందిరా ఖర్చు అని అడిగితే 5000 రూపాయలకి క్యూలో నిలబడాలి, ముందే కట్టేయాలి. మనకు నెక్స్ట్ వీక్ ఇసుక అవసరమైతే 5000 రూపాయలు ఈవేళ కట్టేయాలి. 60% కరప్షన్, సగానికి సగం కాదు. ఇదే ఫ్రీ ఇసుక కాంగ్రెస్ టైంలోనూ జరిగింది. విజయభాస్కర్ రెడ్డి గారు ఉండగా ఫ్రీ ఇసుక ఇచ్చారు, అప్పుడు కరప్షన్ ఉండేది. అప్పుడు అక్కడ లోకల్గా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, లోకల్గా ఇసుక తీయడానికి ఒప్పుకోం, లేబర్ యూనియన్లు పెడతాం మేము, అది చేస్తాం ఇచ్చేస్తామని. ఎంత ఉండేది, 100 రూపాయలు కూలీలకు ఇస్తే వీడు ఒక దాంట్లో లోడ్కి ఒక 50 రూపాయలతో అక్కడ ఉన్నటువంటి మేస్త్రి, ఆ మేస్త్రి ఆ 50 రూపాయలు తీసుకుని ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా ఉండటం కోసం కార్పొరేటర్కో ఎమ్మెల్యేకో అవన్నీ ఇచ్చేవాడేమో. ఏ రోజు ఫ్రీ ఇసుక అన్న తర్వాత దోపిడీ జరుగుతోంది అనేటువంటి ఆరోపణే రాలా. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి రాజగురువు అయినటువంటి ఈనాడు పేపర్ జిల్లా ఎడిషన్ లో ఫ్రంట్ పేజీ న్యూస్ మొత్తం మహాదోపిడీ జరుగుతోందని. మీడియా ఆయన ప్రతికూల మీడియా కాదు, అనుకూల మీడియాలో కూడా స్టోరీలు మీ దాంట్లో జరుగుతున్న కరప్షన్ గురించి చెప్తున్నాయి. ఇది మీ సొంత వ్యాపారం, చంద్రబాబు నాయుడు గారి సొంత వ్యాపారం ఇది. ఎందుకంటే రేపు తెల్లారేటప్పటికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారో, ఎంతమంది దాటేస్తారో ఆయనకి తెలియదు. మీ క్రెడిబిలిటీని బట్టే మీ పార్టీ ఉంటుంది. మీరేదో ఎమ్మెల్యేలందరూ దొంగలు, నేను ఎంతో ఆనెస్ట్ గా ఉన్నాను అన్నా సరే దాని ప్రభావం మీ మీద పడుతుంది. ఇప్పటికైనా 4 నెలల్లో అయినా సరిదిద్దుకోండి. ఇక్కడేమో ఈ రకం దోపిడీ, క్యాపిటల్ నుంచి ఆ రకం 12,600 కోట్ల రూపాయల దోపిడీ. పోలవరం దగ్గరికి వచ్చి మేలో నీళ్లు ఇస్తామంటారు, అక్కడ వర్క్ చూస్తే ఏమీ లేదు. అసలు కట్టవలసినటువంటి డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ పని 0% కూడా స్టార్ట్ అవ్వాల, మేలో వాటర్ ఇచ్చేస్తానంటారు. బాధ కలగదండి. మీరు జరగచ్చు జరగకపోవచ్చు, అన్ని కలిసి రావాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేనేమి రంధ్రాలు మేషలు చేయడానికో, మీరు ఏదో తప్పు చేస్తే దొరుకుతారని. అన్ని తప్పులే, ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకొద్దు ఆపేద్దాం, ఇదే పని మనకని. ఈ 12,600 కోట్లు ఎప్పుడైనా విన్నామండి మనం? దీనికి ఓ మున్సిపాలిటీ, దాంట్లో మళ్ళీ ఇంకో కమిటీ ఉంటుంది వర్క్స్ కి సంబంధించి, స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు ఉంటుంది,